நமஸ்தே. கௌரவனீயுலைன தமிழ்நாடு கவர்னர் ஸ்ரீ வித்யாசாகர் ராவ் கார்க்கு நமஸ்தே. నేను భాషాపరంగా తమిళుణ్ణి, జాగ్రఫికల్గా చూస్తే ఆంధ్రుణ్ణి. నేను ఎన్టీఆర్ అభిమానిని. ఎన్టీఆర్ మానవీయ పథకాలను కొనసాగించాడు కాబట్టి డాక్టర్ వైఎస్ఆర్ మద్దతుదారుణ్ణి. మీరు తమిళనాడు గవర్నర్గా ఉంటున్నారు, ఆ శశికళ ఆ లెజిస్లేటివ్ పార్టీ లీడర్గా ఎంపిక కావడం, ఆ తర్వాత మీరు ఆమెను ప్రభుత్వం ఏర్పాటుకు పిలవకుండా జాప్యం చేయటం, అది పక్కన పెట్టేసి ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఇది. మన ఆంధ్ర కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఇవన్నీ ఒకప్పుడు ఒక్క రాష్ట్రంగా ఉన్నవి. అసలు తమిళ తెలుగు సంస్కృతి సాంప్రదాయాల నడుమ ఎన్నో పోలికలు ఉన్నాయి. ఇప్పుడు మన వాళ్ళు తిరుత్తణికి వెళ్ళడం కానీ, అక్కడి తమిళులు ఇక్కడి తిరుపతికి రావటం కానీ, ఇలా ఎన్నో సంబంధాలు ఉన్నాయి. ఎన్టీఆర్ తెలుగు గంగా ప్రాజెక్టుతో నీళ్ళిచ్చాడు. ఇక్కడ రాజశేఖర్ రెడ్డి మరణిస్తే అక్కడ డిఎంకే ప్రభుత్వం 3 రోజుల పాటు ఆ సంతాపాన్ని అనుసరించింది. ఇలా ఎన్నో ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే అక్కడి ఎంజీఆర్ని ఆదర్శంగా తీసుకొని ఇక్కడ ఎన్టీఆర్ పరిపాలనకు రావడం జరిగింది. అక్కడికి ఇక్కడికి ఎన్నో ఉన్నాయి. అక్కడి సంక్షేమ పథకాలు ఇక్కడ అమలయ్యాయి, ఇక్కడి సంక్షేమ పథకాలు అక్కడ అమలయ్యాయి, ఇలా ఎన్నో చెప్పొచ్చు. ఇక మీ పార్టీ సిద్ధాంతపరంగా మీ పార్టీ పట్ల నాకు ఎంత వ్యతిరేకత ఉన్నప్పటికీ, జనసంఘ్గా ఆ రోజు ఎమర్జెన్సీని ఎదిరించి పోరాడటం నాకు ఆ గౌరవం ఉంది. అలానే వాజ్పేయి నేతృత్వంలోని భాజపా, దాని పట్ల కొంత గౌరవం ఉంది. ఈ బాబ్రీ మస్జిద్ కూల్చివేత, ఆ తర్వాత నరేంద్ర మోదీ గారు ఆయన సారథ్యంలో విమర్శలకు నేను వెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే మీకు భాషాపరమైన సమస్య ఉండొచ్చు కాబట్టి, ఇక్కడ తమిళ నెటిజన్స్ కానీ తమిళ ప్రజలు కానీ ఏమనుకుంటున్నారో మీకు ఆ కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటుంది కాబట్టి ఈ 2 ముక్కలు చెప్పాలని మొదలుపెట్టాను. జయలలిత ఆమె ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కానీ అక్కడ బయట ఫోకస్ అయినటువంటి ఆ ఫిగర్ వేరు, అసలు సంగతి వేరు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ నేనే. ఇక మోదీ గురించి ఎన్ని విమర్శలు ఉన్నప్పటికీ ప్రధాని కార్యాలయానికి నా లేఖ వెళ్ళినప్పుడు కనీసం 7-8 నెలల తర్వాత అయినా సమాధానం వచ్చింది. అంటే నా లేఖ సారాంశము నదుల అనుసంధానం, అది 10 కోట్ల మంది నిరుద్యోగులతో జరగాలి, అందులోనే ఈ కరెన్సీ రద్దు అంశం, ఈ కోఆపరేటివ్ ఫార్మింగ్, ఇది ఒక ప్రాజెక్ట్. ఇది
ఈ ప్రాజెక్టు నిర్వహణకు కావలసినటువంటి నిధులు వాటిని సమీకరించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు తమ అడ్మినిస్ట్రేషన్ని ఎలా సరళీకృతం చేసుకోవచ్చు, ఈ నిర్వహణ వ్యయాన్ని ఎలా తగ్గించుకోవచ్చు, దీనికి గాను ఎకానమీ ప్యాకేజ్, ఇది ఒక కాంబో ప్యాక్ లాగా. ఇది ప్రధాన కార్యాలయం ఒక 7-8 నెలల్లో స్పందించింది. కానీ జయలలిత ఆమె ప్రతిపక్షంలో ఉన్న పాలకపక్షంలో ఉన్న 16 సంవత్సరాల పాటు చివరికి ఆవిడ అపోలో ఆసుపత్రిలో అడ్మిట్లో ఉన్నప్పుడు సైతం నేను నా వినతులు పంపుతూనే వచ్చాను. ఆమె జైల్లో ఉన్నప్పుడు జైలు చిరునామాకు కూడా పంపాను, కానీ నో రెస్పాన్స్. అది ఆవిడ నైజం. ఆమెతో పాటు ఉన్న ఆ క్వార్టరీ, ఆ కిచెన్ క్యాబినెట్ వాటి యొక్క నైజం అది. తమిళ ప్రజలు పాపం అమాయకులు, వాళ్ళేదో గత సంవత్సరం నుండే ఆ అడ్మినిస్ట్రేషన్ స్తంభించింది అనుకుంటున్నారు. అందుకు మిమ్మల్ని కారకులు చేసి నానా చీవాట్లు పెడుతున్నారు. కానీ నిజానికి జయలలిత ఎప్పుడు పరిపాలనకు వచ్చినా జరిగేది ఇదే. ఇక మీ సంగతికి వస్తే ఈ పళనిస్వామి గ్రూపుకు సంబంధించిన 19 మంది పళనిస్వామిపై మాకు విశ్వాసం లేదు అని మీకు లేఖ ఇచ్చారు. అది మీరు అదేదో మీ అంతర్గత పార్టీ వ్యవహారం అన్నారని ప్రతిపక్ష నాయకులు కొందరు చెప్పారు. అక్కడ వారు పళనిస్వామి మీద విశ్వాసం లేదు అని మాత్రం చెప్పలేదు, అవినీతి ఆరోపణలు కూడా చేశారు. ఈ తేడా గమనించాలి మీరు. సరే, అదో పక్క. ఇక పళనిస్వామి తనకు మెజారిటీ లేదు, మెజారిటీ చూపెట్టుకోవాలి అని అతనే రుజువు చేశాడు. ఆ 19 మంది మీద అనర్హత వేటు వేయడం ద్వారా ఇది మీరు స్వయంగా ఒక లాయరు, మీకు సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. ఎన్టీఆర్ రెజిమ్ నుండి మీ పేరు తరచూ నేను పత్రికల్లో చూసేవాడిని. మీకు నేను చెప్పవలసినటువంటి అవసరం లేదు, మీకే తెలుసు. ఇక్కడ ఈ శశికళ దినకరన్ల పైన ప్రజల్లో ఎంతటి వ్యతిరేకత ఒకప్పుడు ఉందంటే అంతటి వ్యతిరేకత. కానీ ఇప్పుడు క్రమేణా దినకరన్కు ప్రజల్లో మద్దతు పెరిగిపోతూ ఉంది. దానికి కారణం ఏమంటే ఈ ప్రభుత్వాన్ని ఎవరు కూల్చినా, ఈ ప్రభుత్వాన్ని ఎవరు సాగనంపినా వారే తమిళ రాజకీయాల్లో సూపర్ స్టార్ అవుతారు. అది స్టాలిన్ అయినా, దినకరన్ అయినా, గవర్నర్ అయినా. ఇది మంచి తరుణం. ఇప్పుడు గత 1 సంవత్సర కాలంగా కేంద్ర భాజపా ఈ తమిళనాడు అడ్మినిస్ట్రేషన్ని స్తంభింపజేస్తోంది అని ఒక ఆరోపణ ఉంది. ఈ ఆరోపణను ప్రజలు మర్చిపోవాలంటే మీ పార్టీకి కానీ మీకు కానీ కలిగినటువంటి అపవాదు తొలగాలంటే చాలా సింపుల్ అన్నమాట, ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలి అంతే. అక్కడికి ప్రజలు గతాన్ని మర్చిపోతారు, లేకుంటే గుర్తుపెట్టుకుంటారు. అది పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, ఆ తర్వాత రాబోయేటువంటి శాసనసభ ఎన్నికలు కావచ్చు. డేజినిస్ యువర్స్. నమస్తే. చిత్తూరు నుండి మురుగేశ్.